2022 నుంచి కోలీవుడ్ లో సాలిడ్ హిట్ అయిన మూవీ విక్రమ్. పాన్ ఇండియా రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 400 కోట్లని రాబట్టి కమల్ హాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విక్రమ్ తర్వాత కోలీవుడ్ లో వచ్చిన మరో హిట్ మూవీ తిరుచిత్రాంబులం. ధనుష్ నటించిన ఈ మూవీ 100 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకి కొత్త ఊపిరి పోసింది. అయితే తిరుచిత్రాంబులం సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా అది ఫీల్ గుడ్ సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ కి అది ఎక్కువగా రీచ్ అవ్వలేదు. మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తూ విక్రమ్ రేంజ్ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో రిలీజ్ అయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన వేందు తునిందు కాడు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే యునానిమస్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో హీరోగా సింబు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీతో సింబు ముందెన్నడూ లేని కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారంటీ. స్టైలిష్ యాక్షన్ మూవీస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ని డైరెక్ట్ చేసే గౌతమ్ వాసుదేవ్ మీనన్ బీటీకే సినిమాని సూపర్ గా రాసుకున్నాడు. ఈ గ్యాంగ్స్టర్ మూవీకి రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా కూడా టువార్డ్స్ ది క్లైమాక్స్ వీటీకే మూవీ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. పార్ట్ 2కి డైరెక్టర్ ఇచ్చిన లీడ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తెలుగులో ముత్తు పేరుతో సెప్టెంబర్ 17 రిలీజ్ అవనుంది. తెలుగులో కూడా వీటీకే సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి.